అందరికీ శినార్తులు ఎట్లున్నారు? నిమ్మలమేగా ఇక రాజకీయం సంగతి అంటారా? ఇటు రేవంత్ రెడ్డి సార్ తగ్గుతలేడు, ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి సార్ తగ్గుతలేడు, ఇక దాసొద్దు శ్రావణ్ తగ్గుతలేడు. టక్క బర్ లడాయి నడుస్తున్నది. ఇక మరి ఆంబుచ్చటట్లుంటే ఇక చాలా దినాలకు తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మేడం అయితే గట్టిగానే అరుచుకున్నది ఇటు బీజేపీ పార్టీలను. ఈ నడుమ విడాకులు ఇక చాలా అవుతున్నాయిలో. ఇక మరి పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో అర్థమైతే లేదు. ఇక మరి అయోధ్య సంబరాలు అయితే అంబురా నడుతున్నాయి. ఇగో ఇట్లున్నాయి రచరచ వార్తలు. మరి సూతముండా అయోధ్య రామయ్య అంటేనే ఒక అద్భుతం. ఇక మరి అసొంటి అయోధ్య రామయ్యకు భక్తులు చాలా మంది కానుకలు పంపిస్తున్నారు. ఒకరైతే దేశంలోనే అతిపెద్ద అగరబత్తి పంపిర్రు, ఒకరైతే తాళం పంపిర్రు, ఒకరైతే బంగారు కానుకలు పంపిర్రు. ఇక మరి కానుకలు ఎట్లున్నాయి, తాళం ఎట్లున్నది, అగరబత్తిలు ఎట్లున్నాయి ఒకసారి సూతం పండి. అయోధ్య రామాలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లా బహుమతులు ఇస్తున్నారు. ఇక ఎవరికి దోషినట్టు వాళ్ళు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. గుజరాత్కు చెందిన కొంతమంది భక్తులైతే 108 అడుగుల అగరబత్తి తయారు చేసిర్రు. ఒకసారి చూడుండ్రి. చూసిరు కదా, చూస్తుంటే మస్తు అనిపిస్తున్నదిలే. ఇక మరి 45 రోజుల దాకా మండుతూనే ఉంటుందంట. ఇక దాదాపు 10 కిలోమీటర్ల దాకా వాసన వస్తుంది అంటుల్లు. ఇక మొత్తం మీద అయితే ఇంత పవిత్రమైన అగరబత్తిని దేవునికి అర్పించిర్రు. జో అగరబత్తి పాంచ్ తత్వం సె బనాయి హుయి హై, 108 ఫుట్ ఇస్కి లంబాయి హై, 3.5 ఫుట్ లంబాయి హై. ये अगरबत्ती मानव या तो 108 मूली यज्ञ मानव है, बराबर है, क्योंकि जितने यज्ञ के अंदर जो सामग्री यूज की जाती है वो सारी सामग्री इसमें यूज किया है. ये अगरबत्ती भव्य शोभा यात्रा के साथ अयोध्या ले जाएंगे, वहाँ प्रभु श्री राम को अर्पित करके उसको प्रज्वलित करेंगे. ये कंटिन्यूस 1.5 महीना तक प्रज्वलित रहेगी. ठीक है, ये मुझे अट्लुंटे इगो की वीडियो चूडं रही. ఇక చూసిరు కదా, ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంత పెద్ద తాళం ఏ గుడికి లేకుంటుండొచ్చు. ఇక మొత్తం మీద రాత్రింబాలు కష్టపడి ఉత్తరప్రదేశ్ చెందిన యోగిలిద్దరు తాళం తయారు చేసిర్రు. ఇక మరి దేవునికి ఇక కానుకగా ఇచ్చిర్రుళ్ళు. ఇక తాళం చూస్తుంటే వీళ్ళ కళకు కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తున్నదుల్లు. इनका ध्यान तो हो गया है और इनका जो आगे का प्रक्रिया पूरी की है वो अन्नपूर्णा जी ने की है, जो अलीगढ़ के महामंडलीय सर जी हैं. ఇగ అద్భుతం అట్లుంటే ఇగో ఈ లడ్డు చూడుండ్రి. చూసిరు కదా, ఇక లడ్డు అయితే ఖతర్నాక్ ఉన్నదిలే. ఇక లడ్డును చూడికనే కళ్ళు సరిపోతే లేవు, అంత పెద్దగా ఉన్నది. ఇక మొత్తం మీద అయితే అయోధ్య రామయ్యకు లడ్డు సమర్పిస్తున్నారు భక్తులు కానుకగా. భూమి పూజ అయినప్పటి నుంచి ప్రతిష్టాపన దినోత్సవం వరకు 1265 రోజులైంది. 1265 కిలోలు లడ్డు తయారు చేసి తీసుకొని పోతా అని చెప్పినాడు. అట్లనే తయారు చేసి దాంట్లో లడ్డు గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని 350 కిలోలు బేసన్, 700 కేజీల షుగరు, 40 కేజీల కాజు, 35 కిలోల బాదం, 5 కిలోలు పిస్తా, 5 కిలోల ఇలాచి, 15 డబ్బాల సన్ఫ్లవర్ ఆయిలు, 40 కేజీల నెయ్యి, 1/4 కిలో పచ్చకర్పూరము, 35 గ్రాములు కేసర్ అంటే కుంకుమ పువ్వు, అవన్నీ వాడి దాని లడ్డు పాడవకుండా 30 రోజుల వరకు ఉండేటట్టు. ఈ లడ్డే కాదు, అయోధ్య రామునికి తిరుపతి వెంకన్న 10 లక్షల లడ్లు ఇస్తున్నాడు. ఇక మొత్తం మీద ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి ఆ లడ్లు. ఇక తిరుపతి ఇంకా నగుట లడ్డు ఇచ్చేసరికి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం పంపించడం టీటీడీకి కూడా చాలా ఆనందం. ఇందులో
ఈ కార్యక్రమంలో మొత్తం శ్రీవారి సేవకులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. లడ్డు ముచ్చటి ఇట్లుంటే ఒకసారి గంట చూడు ఉంటాయి. చూసిరు కదా మస్తు పెద్దగున్నది లే గంట. అయోధ్య రాముల వారికి కానుకగా ఇచ్చిరు ఈ గంట పూట. ఇక మొత్తం మీద అయితే దేశంలో ఉన్నటువంటి భక్తులు ఇట్లా ప్రత్యేకంగా రాముల వారిని కొలుచుకుంటున్నారు. ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొత్త కొత్త కానుకలు ఇస్తున్నారు. ఒకసారి ఈ బంగారు పాదుకలు చూడుండ్రి. చూసిరు కదా ఇక పాదుకలు బంగారంతో బల తయారు చేసిండు కదా అన్న. ఇక దేశంలో ఉన్నటువంటి భక్తులు ఇగో గీతీర్ల తలుచుకుంటున్నారు అయోధ్య రాముల వారిని. ఇక వాళ్లకు నచ్చినట్టు వాళ్ళకు వచ్చిన కళతోని అయోధ్య రాముల వారికి ప్రత్యేకమైన కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మందిరం అవుతుందా అని ఎదురు చూసే టైంలో 2019లో కోర్టు తీర్పు వచ్చింది. రాగానే నా వంతు ఏదో ఒకటి చేయాలని నేను అన్ని పనులు మానుకొని వెళ్ళి ఒక వెండిటిని తయారు చేసి తీసుకుని వెళ్ళాను. తర్వాత శిలాన్యాసలో ఇంకా 4 ఇస్తే బాగుంటుంది, 5 పంచిపోతాలు సాక్షిగా పెడతామన్నారు. అలాగే 4 మా ఫ్యామిలీ తరఫు చేసి ఇచ్చేసాం. ఇక చూడాలి మరి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులు ఎంతగానో మంది పోతారో ఏమో. ఇక అయోధ్య రామయ్య విషయంలో ఎంతో మంది ఎన్నో దానాలు చేస్తున్నారు, మన అందరు తెలిసిన విషయమే. ఇక కానీ ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే చాలా పెద్ద దానమే చేస్తున్నది. ఇక మరి అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేళ ఇక మహిళలందరికీ ప్రసవాలు ఉచితంగా చేస్తున్నదంట. ఇక మరి ఎక్కడ ట్రస్ట్ ఏం సంగతి ఒకసారి అడుచుకుందాం బండి. దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య పేరు మీద చాలా దానాలు చేస్తున్నారు. ఇక కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలోని సిద్ధేశ్వర లోక కళ్యాణ్ ట్రస్ట్ అయితే ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇక 5 రోజులు మొత్తం ఫ్రీలోనే ప్రసవాలు చేస్తారంట గర్భిణీ స్త్రీలకు. ఇక మొత్తం మీద ఇగో ఇట్లా కీలక ప్రకటన చేసిర్రు. ఇక మగపిల్లగాడు ఊరితే రాములవారి అవతారం అనుకుంటారంట. ఇక ఆడపిల్ల ఊరితే సీతమ్మ అవతారం అనుకుంటారంట. ఇక మొత్తం మీద అయితే రాములవారి దినం రోజు కల్లా ఇక మొత్తం మీద ఎవరైతే ఉడతారో వాళ్ళకు ఇగో ఇట్లా భావిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇక మొత్తం మీద అయితే ఈ వార్త తెలిసినాక చాలా మంది రామ భక్తులు అయితే మస్తు సంతోషపడుతున్నారు. ఎందుకంటే రామయ్య పేరు మీద ఇటువంటి మంచి మంచి కార్యాలు చేస్తేనే కదా రేపు పొద్దుగల్లా బాగుపడే దేశము. ఇక మొత్తం మీద అయితే ఈ ట్రస్ట్ వాళ్ళని అయితే మస్తు కాశీ చేస్తున్నారు దేశంలో. ఇక మన దేశంలోనే అతిపెద్ద పండుగ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ పండుగ. ఇక మరి ఇస్తుంటి ప్రాణ ప్రతిష్ఠ పండుగకు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు. ఇక మరి వాళ్ళ భద్రత ఏర్పాట్లు కూడా గట్టిగానే చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక మరి ఎంతమంది డీఐజీలు ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఏం సంగతి మీకు చెప్పాలనా లేదా? ఇక మరి చూద్దాం పండి. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు బందోబస్తు ఎంతో మంది తెలుసా ఉల్లా. ఇక ఇంటే పరిశాన్ అవుతారు. అవును మరి 3 డిఐజీలు, ఇక 17 ఐపీఎస్లు, 100 పీపీఎస్లు, ఇక ఇట్లా పెద్ద పెద్ద అధికారులు ఇక బందోబస్తులు ఉండబోతున్నారు. फोर्स की ब्रीफिंग भी हो रही है, डी ब्रीफिंग भी हो रही है, रिहर्सल्स भी कर रहे हैं, सभी एजेंसीज के साथ कोऑर्डिनेशन कर रहे हैं. और क्योंकि जो हमारे अतिथिगण हैं उनका भी आने का कार्यक्रम शुरू हो गया है, तो प्रोटोकॉल की आवश्यकताएं जो है, सुरक्षा को लेकर आवश्यकता है, वो सभी चीजें हम लोग कर रहे हैं. और निरंतर सत्यापन की कार्रवाई सुरक्षा के दृष्टिकोण से करते हुए हम लोग करा रहे हैं और आश्वस्त है कि सभी कार्यक्रम अच्छी तरह से संपन्न होगा. ఇక ఈలే కాదుల్లు ఇక 325 ఇన్స్పెక్టర్లు, 800 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇక వేలాది మంది ఇక కానిస్టేబుల్లు ఇట్లా బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇక మరి ఇంతమంది ఎందుకు అనుకుంటున్నారా? ఇక రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేళ చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వస్తారు. ఇక అట్లనే పెద్ద పెద్ద హీరోలు కూడా వస్తారు. ఇక మనోళ్ళే కాదుల్లు, దేశ విదేశాల నుంచి, బయట దేశం నుంచి ఇక మొత్తం బగ్గనే పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నారు. ఇక అందుకే ఇంతమంది బందోబస్తు ఇప్పటికే రంగంలోకి దిగిర్రుల్లో మన బందోబస్తు బాహుబలిలు. ఇక రాములవారి
వారి వేడుకలు కూడా ప్రారంభమైనాయి. ఇక ఒకటే ఆలస్యం ఉన్నది, ఇక మోడీ సార్ వచ్చి రామయ్యకు కట్టిన కళ్ళకున్న గంతలు ఇప్పుడే ఆలస్యం. ఇక భక్తులైతే ఎదురు చూస్తున్నారు లో ఇక ఎప్పుడు రాముల వారిని దర్శనం చేసుకోవాలని. ఏహే మేము మీ లేక రాజకీయం చేస్తాం, మేము చర్చి కోతం, మసీదు కోతం, మందిరం కోతం, ఇక మరి మేము మీ లేక రాజకీయం చేయం, మాది మంచిగా స్వేచ్ఛాయుతమైన రాజకీయం చేస్తాం అంటున్నది ఇక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం. ఇక మరి ఏమంటున్నది ఒకసారి సూతం పండి. ఇక మన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి మేడం మాటలు విన్నారులో. ఇక మరి తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ ఇక మరి రాగానే ఇక మేడము క్రిస్టియన్ ముస్లిం నాయకులతో మీటింగ్ పెట్టింది. ఇక దేశమంతా రామ భజన నడుస్తుంటే మేడం మటుకు కాంగ్రెస్ నాయకులతోని, ఇక మళ్ళీ క్రిస్టియన్ నాయకులతోని, ఇక మరి ముస్లిం నాయకులతోని ఇట్లా మీటింగ్ పెడుతున్నది. ఇక దేశం మొత్తం ప్రమాదంలో ఉన్నది, మన కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పిలుపునిస్తున్నదుల్లో. ఇక రామ మందిరంకు, మసీద్కు, చర్చిలకు ఇట్లా అన్ని మందిరాల కోతం కానీ ఇక బీజేపీ పార్టీలో లెక్క మేము రాజకీయం చేయమని అని చెప్పి అనుకొచ్చింది. ఒకసారి ఇనుండ్రి. Today I have visit the meeting organized by Christian community of Telangana and mostly Archbishop, all the brothers, the clergies, they all came and they are ready to support Congress because they believe that the country is under threat and they are supporting the secular forces. So they will be with us. In last election also they supported Congress. ఇక మేడం అయితే టక్క బార్ చెప్తున్నదుల్లో ఇక రామాలయం మందిరం మీద రాజకీయం చేస్తున్నది ఈ బీజేపీ పార్టీ. ఇక మరి బీజేపీ పార్టీని నమ్మొద్దు అని చెప్తున్నది. ఇక మరి అయోధ్య రామాయ విషయంలో మీ నిర్ణయం ఏంది మేడం? ఇట్ ఈస్ అవర్ ఫేత్ వై షుడ్ వి గో టు మందిర్ మస్జిద్ ఆర్ చర్చెస్. సో ఇఫ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ ఎజెండా and for the vote bank somebody is calling us, it is our faith, out of faith we will go. It is not necessary that the particular day will go. Already our people have visited Ayodhya Mandir, they did the puja over there. So it is not that Congress particular that day we are not participating, that we don't want to politicalize the mandir. విన్నారు కదా, ఇక ఏ పార్టీ రాజకీయాలు ఆ పార్టీకి ఉంటాయుల్లో. ఇక మరి బీజేపీ పార్టీ రామాలయాన్ని అస్త్రంగా మార్చుకుంటే వీళ్ళేమో ముస్లిం క్రిస్టియన్ ఓట్లు అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మొత్తం మీద ఏ పార్టీ రాజకీయం ఆ పార్టీది ఉంటుంది. ఇక పార్టీల విషయం పక్కకెడితే మన తెలంగాణ కొత్త ఇన్ఛార్జి మేడం అయితే ఇంగ్లీష్లా టకా టకా మాట్లాడుతున్నది. ఇక మాటలే కాదుల్లో మేడం, పనితనం కూడా అట్లనే ఉంటుందంట. ఏహే రేవంత్ రెడ్డి సార్ అంటే రేవంత్ రెడ్డి సారే పో. ఈ ఆ మొత్తం మీద పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ పెట్టుబడులు తెచ్చి రికార్డు కొట్టిండులో రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఎన్ని కోట్ల పెట్టుబడి తెచ్చిండు, ఏం సంగతి ఓసారి సూతం పండి. వారెవ్వా రేవంత్ రెడ్డి సారా మజాకా. ఇక దేశం కానీ దేశం పోయింది కాదు. ఇక మొత్తం మీద పెట్టుబడులు ఏం తెస్తాడో ఏమో అనుకున్నారు ఇన్ని రోజులు, కానీ దావోస్ దేశం పోయి దండిగానే తెచ్చిండు పెట్టుబడులు. ఇక పోయిన ఏడాది కంటే ఈ ఏడాది డబుల్ పెట్టుబడులు తెచ్చిండు. ఇక ఒప్పందం ప్రకారం మన రాష్ట్రానికి 40,000 కోట్లు వస్తున్నాయంటే ఇక మరి ఒకసారి యాద్ చేసుకోండి. ఆ గంతగానం మొత్తం పెట్టుబడులు తీసుకొస్తున్నాడు ఇటు రేవంత్ రెడ్డి సారు, ఐటీ మినిస్టర్ సారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులను చెప్పిర్రంట. ఇక అన్ని విధాల సహకరిస్తాం, భూమి కావాలంటే భూమి ఇస్తాం, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తాం, ఈ ఆఖర్లా నిధులు కూటిస్తాం, కానీ మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చెప్పిండని చెప్పి మస్తు మెప్పించిర్రంట. ఇక మెప్పించినట్టే వాళ్ళు కూడా మంచిగా అవకాశాలు ఇచ్చిర్రుల్లో మన తెలంగాణకు. ఇక మొత్తం మీద అయితే 40,000 కోట్ల పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇక ఈ పెట్టుబడుల వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయుల్లో. ఇక ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఇక రేవంత్ సారు, ఇక తెలంగాణ మొత్తం ఇక నీ వంతే సారు అని చెప్పి అంటున్నారుల్లో.
ఏహే ఈ నడమ సినిమా పేర్లు చూస్తున్నాం కదా, ఇక మరి అడ్డం పొడు ఇష్టం వచ్చినట్టు సినిమాల పేర్లు పెట్టి తీస్తున్నారు. ఈ ఆఖరికి కూరగాయల పేర్లు ఇడుస్తలేరు, జంతువుల పేర్లు ఇడుస్తలేరు. ఇక మరి గసంటి సినిమా పేర్లు ఏమున్నాయి, ఏం సంగతో సార్ అరుచుకుందాం బండి. ఈ నడుమ సినిమా పేర్లు చాలా ఇచ్చంతరంగా ఉన్నాయి వీళ్ళు, ఇక ఇంటే మీరే పరిశాన అవుతారు. అవును మరి, ఇక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇక అటెనుక కలిసి ఉందాం రా, ఇక నువ్వు వస్తావని ఇక నువ్వు నాకు నచ్చినవు. ఇక మరి ఓ గిట్లున్నది, ఇక మరి ఇంకా నువ్వు నాకు నచ్చినవు అయిపోయినాక ఇంకేముంటా చెప్పుండ్రి, ఇక నిన్నే పెళ్ళాడతా. ఇక నిన్నే పెళ్ళాడతా తర్వాత ఇంకేముంటా చెప్పుండ్రి, ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియరాలు. ఇగో గిట్లా చాలా ఇచ్చంతరంగా సినిమా పేర్లు వస్తున్నాయి ఇల్లు. ఇవే కాదు ఇల్లు, ఇక బలాదూరు, లోఫరు, బోకిరి, జులై, దేశముదురు. ఇక ఈ సినిమాల పేర్లు వింటే ఇక మిమ్మల్ని తిరుగుతున్నట్టే ఉన్నదిలే, కానీ మిమ్మల్ని తిరుగుతలేను. ఇవి సినిమా పేర్లు, ఇక ఈ తీరులు ఉన్నాయి ఈ సినిమా పేర్లు. ఈ పేర్లు ఇట్లుంటే ఇక మరి మన్యం పూలి, కుమరం పూలి, ఈగ, కందిరీగ, శిరుత, ఇట్లా జంతువుల పేర్లు కూడా ఇవ్వలేరు ఇల్లు మన సినిమాల్లో. ఇక మొత్తానికి మొత్తం జంతువుల పేర్లు కూడా వాడుకున్నారు. ఇక ఇప్పుడు కూరగాయల పేర్లు చెప్తా. ఇక మిర్చి, మిరపకాయ, కాలీఫ్లవర్, కొబ్బరి మాట, ఈ పేర్లు ఏంటుంటే ఇవి ఎక్కడ కూరగాయలు రానుకోవాలి రాయంత, ఇవి కూడా సినిమా పేర్లే. ఇక ఇచ్చంతరం అనిపిస్తున్నదిలే. ఇక ఇవే కాదుల్లు, అమావాస్య, పౌర్ణమి, వర్షము, ఇక ఏ ఎండకు ఆ గొడుగు, ఈ ఆఖర్ల మంగళవారము, సోమవారము, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. ఈ ఆఖర్ల ఆదివారానికి కూడా ఇడవలేరు చూసినవా, ఈ సినిమాలు గాతీర్ల వాడుతున్నారు సినిమా పేర్లకు. ఇక రాను రాను గుంటూరు కారం లెక్కనే కాకినాడ కాజా, ఇక ఒంగోలు ఓడలు, మెదక్ మెంతులు, ఈ అమలాపురం అగరబత్తులు, ఇట్లా రాను రాను ఇంకేం సినిమా పేర్లు వస్తాయేమో. ఇక చాలా ఇచ్చంతరంగా ఉన్నాయిలే సినిమా పేర్లు అయితే. ఇక మరి ఏం సినిమా పేర్లు దొరకేటట్లే ఉల్లు ఈ డైరెక్టర్లకి. ఇక మరి వెనకటికి ఎంత మంచిగా ఉంటుండే చెప్పుండే సినిమా పేర్లు, ఇక మాయాబజారు, ఇక అట్లాంటి మంచి మంచి సినిమాలు ఉంటుండే. ఇక ఇప్పుడేమో సినిమా టైటిల్లే దొరకలేనట్టు మొత్తం మీద గిట్ల పేర్లు పెడుతున్నారు. అరే రే, ఈ నడుమ మొత్తం ప్యాషన్ అయిపోయింది ఉల్లు. ఇక మరి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నాలుగు వద్దులు కాగానే మళ్ళీ ఇడిపోతున్నారు. ఇగో వీళ్ళు నిజ జీవితంలో గెలవలేకపోయారు కానీ ఇక మరి ఆటలల్లో అయితే బాగా గెలిచిర్రు. ఇక మరి ఎవరు ఏం సంగతి, ఇక ఎవరు విడాకులు తీసుకున్నారని పరిచయం అవుతున్నారా, ఇక మరి సూతం పండాలి ఎవరు. అరే రే, ఈ నడుమ పెద్ద పెద్దల పెళ్ళిళ్ళని పెటాకులు అవుతున్నాయి ఇల్లు. ఇంకా జరా మంచిగా చెప్తుంది నుండ్రి, ఇక మరి పెళ్ళిలా లేకపోతే పల్లీలా అనుకుంటారు ఈ ముచ్చట తెలిస్తే. ఇక క్రికెటరు సోయబ్ మాలిక్ తెలిసే కదా మీ అందరికి, ఇక మరి ఆయన పిల్లము సానియా మీరు తెలిసే కదా. ఇక వీళ్ళిద్దరికి విడాకులు అవుతున్నాయి, ఇక మామిడాకులు వదిలేస్తున్నారు అని చెప్పి ఇక సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడిచింది. దానికైతే మొత్తం మీద ఇక తాళం వేసినట్టే వేసింది ఈ క్రికెటర్ సారు. ఇక పోయిపోయి ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఇక సోషల్ మీడియాలో ఒక ఫోటో రిలీజ్ చేసిండు. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి, సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటో మస్తు వైరల్ అవుతున్నది. ఈ ఆటగాడు 2002లో ఒక ఆమెను లగ్గం ఆడిండు. ఇక మరి ఆమెకు తలాక్ చెప్పి సానియా మీర్జాను తలిచిండు. ఇక మరి ఇప్పుడేమో సానియా మీర్జా పెళ్లి చేసుకున్నాడు, ఇక మరి ఈమెకు కూడా తలాక్ చెప్పి ఇక మరి ఇంకొక ఆమెను తలిచిండు పాకిస్తాన్ నటిని. ఇక మొత్తం మీద అయితే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి కూడా అయింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇరిసేసరికి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి తలాక్ ఎప్పుడైంది, ఇక మరి అవతలలో ఇంకొకరిని తలుసుడైంది. ఇక పెళ్ళిళ్ళు అయినాక కూడా, పిల్లలు ఉన్నాక కూడా ఇక వేరే పెళ్లి చేసుకున్నడైంది. ఇక వీళ్ళని చూసి ఇంకోరు నేర్చుకుంటారు, ఇక మరి మొత్తం దేశం మొత్తం ఆగమయ్యే పరిస్థితులు ఉంటుందని చెప్పి ఇక చాలా మంది ఇక మొత్తం గరం అవుతున్నారు వీళ్ళిద్దరి మీద. ఇటు రేవంత్ రెడ్డి సార్ తగ్గుతలేడు, అటు బీఆర్ఎస్ నాయకులు తగ్గుతలేరు. ఇటు కేటీఆర్ సార్ తగ్గుతలేడు, అటు హరీష్ రావు సార్ తగ్గుతలేడు. ఇక మరి ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తక్కువనా, ఇటు పొన్నం ప్రభాకర్ సార్ తగ్గుతలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ తగ్గుతలేడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లడాయి అంటే లడాయి నడుస్తున్నది. ఇక మరి ఇవాళ ఏం లడాయి నడిచిందో ఒకసారి సూతం పండి. హేహే చల్, ఇటు రేవంత్ రెడ్డి సార్కి ఇటు బీఆర్ఎస్ పార్టీలకు మస్తు లడాయి నడుస్తున్నది. ఇక మరి రేవంత్ రెడ్డి సారు లండన్లో మస్తు మాటలు మాట్లాడిండు, ఇక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్స్లలో 100 మీటర్ల లోతులో పాతి పెడతామని చెప్పి మాట్లాడిండు. ఒకసారి ఇనుండ్రీ.
మైదానంలో మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని చెప్పి విన్నారు కదా. అంతేకాదు ఇటు టీడీపీ ఎన్టీఆర్ సార్ను కూడా తలుచుకున్నాడు. ఎస్ చంద్రబాబే హైదరాబాద్ను నిర్మించిండు అని చెప్పుకొస్తున్నాడు. ఒకసారి ఆ ముచ్చట కూడా తినుండ్రి. సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడితే కేటీఆర్ సార్ చిట్చాట్లా ఇక మరి ఏం చెప్పిండంటే ఇక మరి రేవంత్ లాంటి వాళ్ళని మేము ముందు మందిని చూసినాం, ఇక రేవంత్ అంతేందో చూపిస్తాము, రేవంత్ కథ ఏందో తేలుస్తామని చెప్పి అనుకొచ్చిండుల్లో ఇటు కేటీఆర్ సారు. కేటీఆర్ సార్ అట్లా అంటే దాసోజు శ్రావణ్ సార్ ఏమంటున్నాడు ఒకసారి ఇనుండ్రి. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆవరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డాం, ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. విన్నారు కదా, ఇక ఎలుకతోలు ఎన్నాళ్ళు తెచ్చి ఉతికినాయి నలుపు నలుపే కానీ తెలుపు కాదు, ఇక కొంచెం సీఎంగా ఎదిగినవు జరా బుద్ధి నేర్చుకో అని చెప్పి అనవట్టే. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే నిరంజన్ రెడ్డి సార్ ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నారు, పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా అంత లోతు బొంద పెడతా అని, మా బొంద పెట్టిన వాళ్ళు చాలా మంది బొందలు కలిసిపోయినాయన, ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు, అవి స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం, మీరు అమలు చేయాల్సినటువంటి అంశాలు మీరు దృష్టి పెట్టమని చెప్తున్నాం. విన్నారు కదా, ఇక సార్ కూడా అదే ముచ్చట అంటున్నాడు, ఇక సీఎం పదవి కొయినావు కానీ జర బుద్ధి నేర్చుకో అని చెప్పి అంటున్నాడు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు మస్తు యుద్ధం నడుస్తున్నదుల్లో, ఇక చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా ఎవరు గెలుస్తారో ఏమో. ఇక సినిమా ముచ్చట్లు ఇవల్లా మాట్లాడుకుంటే ఏముంటాయో చెప్పుండ్రి. ఇక ఇప్పుడు వచ్చే సినిమాలల్లా గవ్వే పొడుచుకునుడు, గవ్వే గుద్దుకునుడు, ఇక మరి హీరో హీరోయిన్లు లేపుకోపోడు గిదేనాయ్. ఇక మరి వెనకటికి ఎంతో ముద్దుగుండే సినిమాలు, ఇక మరి ప్రేమ అంటే మంచిగా స్వచ్ఛంగా ఎంతో ముద్దుగుండేది. ఇప్పుడు హీరోయిన్ ఇద్దరిని ముగ్గురిని లవ్ చేసుడు, ఇక మరి ఆలం కూడా పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు. ఇక గసుంటి రకాల సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. ఇక మరి బావబొమ్మర్దులకు కొట్లాటలు, బావబొమ్మర్దులకు పగలు, ఇక అత్తకు పడితే కోడలికి పడదు, కోడలికి పడితే అత్తకు పడది, ఇక గిట్లు వస్తున్నాయి ఈ నడమ సినిమాలు. ఇక మరి అప్పుడు ఎంత ముద్దు ఉండేటి, ఇక మనకు తెలియదా ప్రేమ అనురాగాలు ఎంత మంచిగా ఉండేటి సినిమాలల్లా. ఇక మరి అమ్మకు కష్టం వస్తే కొడుకు ఆపదలో నిలుస్తాడు, ఇక కొడుకు కష్టం వస్తే అమ్మ అండగా నిలబడేది, ఇక మరి అందరూ అండగా నిలబడేదుల్లో. ఇక ఇప్పటి సినిమాలు చూస్తా ఉన్నాం, ఇక సొంత బావకు సొంత బొమ్మడితే ఇక వెనుపోటు కొడిచే కథలు ఉన్నాయి ఇప్పుడు సినిమాలల్లా. ఇక మొత్తం మీద ఇప్పుడు ఇగో ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక మరి ఫైటింగ్ మనం చూస్తున్నాం, ఇక ఇప్పటి సినిమాలల్లా ఎగిరెగిరి తాంతే ఊరవతలు పోయి పడతారు. ఇక మరి అప్పటి సినిమాలల్లా ఇక గుద్దుకు మంచిగా ఎట్లున్నా ఇక కొంచెం ఎట్లుండేది చూడబుద్ధి అయ్యేది. ఇప్పుడు అయితే ఒక ఆయన గుద్దితే ఇంకో ఆయన పోయి పడతాడు, ఇక అట్లున్నది. ఇట్లా జస్ట్ ఇట్లా ఏమంటారు ఇట్లా ఎగిరి తంతే అవతల పోయి పడతాడు ఊరవతల, అవో గాతిరిలా నడుస్తున్నది ఇప్పటి సినిమాల కథ. ఇక విజువల్స్, ఇక విజువల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక విజువల్స్ కోసం బయట దేశాలు పోయి కోట్లు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఇక తీసినాక కూడా అవి మన మంచిగా ఉన్నాయా మన సుఖం ఉన్నాయా అంటే ఇక సినిమాలు మొత్తం ఆగం ఆగం. ఇక మరి వెనకటికి ఎంత ముద్ద తీసేది, మన ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణమే ఇక కథలు నాకు సినిమాలు తీసేది అంత మంచిగా ఉండేది. ఇప్పుడు పల్లెటూరు వాతావరణం లేదు, ఏం లేదు. ఇక మరి దుబాయ్ పోతారు, వాడికోతారు, ఈడిపోతారు, సినిమాలు ఇష్టం వచ్చినట్టు తీస్తారు, ఆఖరికి వస్తే అంగట్ల పడ్డట్టే అవుతుంది పరిస్థితి. వెనకటికి ఎంత ముద్దు ఉండేది, గుట్టుంటే గుట్టపొంటి పోయి తీసేది. ఇప్పుడు గుట్టనే సక్క రామోజీ ఫిలిం సిటీకి పట్టుకొచ్చి ఆ గుట్ట మీద మేకింగ్ చేస్తున్నారు, యా గట్లున్నది సినిమా పంచాయతీ. ఇక మొత్తం మీద అయితే ఇక మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోయింది సినిమా. ఇక మరి ఏడుపు అంటే నిజంగా ఏడిచేది. ఇక మహానటి సావిత్రి మనకు తెలియదా, ఇక మేడం నువ్వు ఇప్పుడు
ఏడ్చే సీన్ వచ్చింది, ఏడుగుండా అంటే ఇక మరి ఆమె నిజంగా ఏడ్చేది. ఇప్పుడు ఏడ్చే సీన్లు వస్తే ఇక మరి అదేదో అంటారు కదా కెమికల్, అది కళ్ళలో పోసుకొని ఏడవకుంటే ఇక మరి ఏడ్చినట్టే చేస్తున్నారు. ఇక ఇట్లా చాలా ఫేక్ ఉంటుంది సినిమా అంటే, ఇక కొంచెం యాద్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక స్క్రీన్ మీద ఒకటి ఉంటుంది, స్క్రీన్ వెనకాల ఒకటి ఉంటుంది ఉల్లు. ఇక మరి కొన్ని కొన్ని షాట్లు నిజమైన ఉన్నాయి. ఇక ఫైటింగ్ కుదిరితే ఆయనతో నిజం కుదిరిండేమో అనుకోవాలరు. ఇవన్నీ సినిమా మేకింగ్ ఉంటుంది మరి పరిచయం కాకుండా. ఇక మరి అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి అయితే చాలా ఫరక్ ఉన్నది. ఇక మరి ఈ సినిమాలు చూసి మీరు మోసపోతే ఇక మరి గోస పడతారు. ఇక మీరు వాస్తవం ఏంది ఏం సంగతి అని చెప్పి గ్రహిస్తే ముద్దు ఉంటుంది. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను.